పాలకాయలు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూద్దాం అండి. గిన్నెడు ఒరిపిండండి ఇది. ఈ గిన్నెలో పోసేసుకుందాం. అలాగే నువ్వు పప్పు తెల్ల నువ్వులండి. అలాగే కావాల్సినంత సాల్ట్ సరిపడగా సాల్ట్ అయితే వేసేసానండి. ఇప్పుడు మనం వేడి చేసి పెట్టాను నెయ్యి అండి ఇది. ఈ నెయ్యి ఇందులో పోసుకుందాం. వేడి చేసిన నెయ్యి ఇందులో పోస్తున్నాను. అలాగే పాలండి, పాలు కూడా కాచి చల్లారబెట్టిన పాలండి ఇవి. ఇదంతా మనం శుభ్రంగా కలిపేసుకుందాం. మొత్తం అన్ని కలిసేటట్టు కలిపేసుకుందాం. గట్టిగా కలిపేసుకోవాలండి వండలాగా. ఇలా కలుపుకోవాలండి. మనకు పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇది బాగా ఉండలాగా అయిపోవాలి మనకి. ఈ మోతాదులో అయితే కలుపుకోవాలండి. పలసగా అయిపోతే మళ్ళీ మనకి పాలకాయలు చేసుకోవడం అవ్వదు, అందుకని ఇలా కలుపుకోవాలి. పాలు ఉంటే పాలతోటి కలుపుకోవచ్చు, పాలు సరిపోకపోతే ఇలా వాటర్ కూడా వేసి కలుపుకోవాలండి. ఈ పిండి అయితే ఇంత ఇంత క్వాలిటీలోనే కలుపుకోవాలి. జారైపోతే మళ్ళీ మనకు పాలకాయలు చేసుకోవడం అవ్వదు. ఇప్పుడు వీటిని పాలకాయలు ఎలాగో చూపిస్తానండి. ఏం లేదండి, చాలా సింపుల్గా అయిపోద్ది. ఇందులో వామ్ కూడా వేసి చేసుకోవచ్చండి. వామ్ అయితే ఇంకా మంచిది, పిల్లలకు కడుపు నొప్పి గట్టా ఉండదు. ఇలా నొక్కుకోవాలండి. చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని మొత్తం అంతా ఇలా నొక్కుకోవాలి. ఏలితే ఇలా ఒక్కసారి ఇలా చేసుకోవాలండి. ఇలా అని ఇలాగే అనాలండి చాలు. ఇగో ఇలా రెడీ చేశాను. ఇప్పుడు ఈ మన ఆయిల్ అయితే వేసేసుకుందామండి. చాలా బాగుంటాయి తినడానికి. ఏం లేదండి, చక్కగా ఒక ప్లేట్లో వేసుకొని బాల్కనీలోకి వెళ్ళి ఒక కుర్చీ వేసుకొని ఒక గ్లాస్ కాఫీ పట్టుకొని ఇవి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా టేస్ట్ ఉంటాయి, అందరూ ఇష్టపడతారు. మంచి హెల్దీ స్నాక్స్ అండి ఇది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి వేగనిద్దాం. మనకి ఇవి అయితే వేగిపోయాయండి. ఓ ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇందులో కారం అది ఏం అక్కర్లేదండి. ఉప్పు నువ్వుపప్పు వేసుకొని నెయ్యి నేనంటే ఉందని అలా పోసాను. మీకు కాస్త ఒక గ్లాసులోకి తీసుకొని ఒక చిన్న గ్లాసుడు నెయ్యి ఒక పెద్ద గ్లాసుడు పాలు పోసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి. పాలు సరిపోతే మీరు వాటర్ కూడా పోసి కలుపుకోవచ్చు, కాకపోతే కాస్త గట్టిగా ఉండవాలి. ఇవి మేము చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం అండి, బాగుండేవి. తినడానికి చాలా రుచిగా ఉంటాయి. పాలకాయలు అయితే రెడీ అయిపోయండి. వేడి వేడిగా చాలా బాగున్నాయి. మీరు ఇలా చేసుకొని నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియపరచండి. బాయ్ బాయ్ అండి.